ఆమె మట్టిలో మాణిక్యం, చదువుల తల్లి మణిదీపం, ఆదాయంలో పేదయినా ఆలోచనలో ఆశయాల్లో సుసంపన్నురాలుగా మెరిసిపోతోంది. సివిల్ సర్వీసులకు ఎంపికై పేదల కోసం పాటుపడతానని ఘంటాపథంగా చెబుతోంది. మురికి కూపాల్లో మగ్గిపోతున్న విద్యార్థుల భవితను వెలిగించేందుకు తన వంతు కృషి చేస్తానంటోంది భాగ్యనగరంలో ఓ నవయువతి. సమయం ఉదయం 5 గంటలవుతుంది. క్రమంగా వెలుగుపరుచుకుంది. హైదరాబాద్ సైదాబాద్ కాలనీ సమీపాన ఉన్న సింగరేణి కాలనీ బద్ధకంగా నిద్రలేచింది. అంతా దినచర్యకు ఉపక్రమిస్తున్నారు. మీరు చూస్తున్న ఈ అమ్మాయి జయలక్ష్మి. వయసు 17 ఏళ్లు. కాలనీలో అందరికంటే ముందే నిద్రలేస్తుంది. జీహెచ్ఎంసీ కార్మికులైన తన తల్లిదండ్రులకు చెత్త సేకరణలో సహకరిస్తుంది. 5 ఇళ్ళో 10 ఇళ్ళో కావు, ప్రతిరోజు 600 ఇళ్లకు వెళ్లి జీహెచ్ఎంసీ వాహనాలు నింపుతుంది. ఆ కుటుంబ జీవనాధారం ఇదే. నాకు 3 పిల్లలు, నా భార్య ఉష, నా 3 పిల్లలు. 3 పిల్లల్లో ప్రకాష్, జయలక్ష్మి, కళ్యాణి సార్. అబ్బాయి డిగ్రీ అయిపోయింది, అమ్మాయి ఇంటర్ 2nd ఇయర్ చేస్తుంది, చిన్నమ్మాయి 1st ఇయర్. అయితే ఎంఎస్ జయలక్ష్మి అనే అమ్మాయి ఎంఎస్ఐలో చేస్తుంది, మౌంట్ ఫోర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అది దాంట్లో చేస్తుంది. కాబట్టి అయితే చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పడం కానీ, తను చదువుకుంటూ ఈ కొంతమంది హెల్ప్, నేను హెల్ప్ చేయాలని చెప్పి చేస్తుంది సార్. జయలక్ష్మి మట్టిలో మాణిక్యం, చదువంటే ప్రాణం. పేదరికం నీడలో మురికివాడలో ఉంటూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 98% మార్కులు సాధించింది. ఇటీవలే ఇంటర్ పూర్తి చేసింది. ఐఏఎస్ అధికారి అయి పేదల జీవితాలను మార్చాలన్న ఆకాంక్షతో పయనిస్తోంది. జయలక్ష్మి ఆన్లైన్ క్లాసుల రోజుల్లో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా జీహెచ్ఎంసీ కోసం చెత్త సేకరించేది. తన చదువును, పని సమయాన్ని సమన్వయం చేసుకుంది. తరగతి గదుల్లో ప్రత్యక్ష బోధన ఆరంభమయ్యాక పొద్దున్నే 8 గంటలకే ఇంటికొచ్చి రెడీ అయ్యి తిరిగి స్కూల్కు వెళ్ళింది. అండ్ ఫస్ట్ మార్నింగ్ 4 o'clock లేచి చెత్తబండి ఉంటుంది. మాకు స్వచ్ఛ ఆటో ఉంది, సుమారు 600 ఇళ్ళు వరకు ఉన్నాయి. మార్నింగ్ 4 to 8 ఆ చెత్త పని చేసేసి, ఆ తర్వాత 8 నుంచి 4 o'clock వరకు కాలేజ్కి వెళ్తాను. తర్వాత ఇంటికి ఇంటికి వచ్చి ఒక వన్ అవర్ ఇంట్లో పనులు చూసుకొని ఇమీడియట్గా 5 నుంచి 8 వరకు ట్యూషన్స్ రన్ చేస్తుంటాను. చెత్త సేకరణలో సహకరిస్తూనే మురికివాడల్లోని అంగన్వాడీ పిల్లలకు పొద్దున్నే అల్పాహార పథకం అమలు చేసేందుకు అధికారులను ఒప్పించింది. జయలక్ష్మి నిబద్ధత, సేవలు అధికారులను మెప్పించాయి. ఆమె గతేడాది సెప్టెంబర్ 7న స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్ ను కలిసి 2 ప్రతిపాదనలు చేసింది. 21 మురికివాడల్లో అంగన్వాడీలు నెలకొల్పి మొత్తం 56 అంగన్వాడీ కేంద్రాల్లో బాలలకు ప్రయోగాత్మకంగా అల్పాహారం అందివ్వాలని కోరింది. పేద పిల్లల కోసం జయలక్ష్మి తపన చూసి దివ్యా దేవరాజన్ కదిలిపోయారు. గతేడాది దసరా రోజు ఈ అల్పాహార కార్యక్రమం ప్రారంభమైంది. కష్టపడుతూ చదువుకుంటున్న కుమార్తె పట్టుదలకు అమ్మ ఎంతో కదిలిపోయింది. కాలనీ వాళ్ళకు కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ కూడా బాగా అందరికి ట్యూషన్ చెప్తారు కదా, మంచిగా మాట్లాడుతుంది. నేనేం పెద్ద చదువుకోలేదు, నాకు రావు అసలు, ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు. కాలనీ వాళ్ళే హెల్ప్ చేసిరు ఆమె చదువు కూడా. మాకు కూడా చెత్తబండే తీస్తాం కాబట్టి ఆమె చదివించేంత సోమతి కూడా లేదు. కాకపోతే వాళ్ళు ఈ ఆఫీస్లో పనిచేస్తుంది కదా, వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు. మళ్ళీ మా కాలనీ వాళ్ళు చెత్తబండే తీస్తాం కాబట్టి వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తారు. నిన్న మనము ఏం టాపిక్ చెప్పుకున్నాం? సో ఈ రోజు మన ఏంది టాపిక్? కాలేజీలో తన తరగతులు అయిపోగానే జయలక్ష్మి ఇంటికి చేరుతుంది. క్షణం తీరిక ఉండదు. రాగానే మురికివాడల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెబుతోంది. మాకు చాలా మంచిది. మాకు సిటీ హైదరాబాద్ సిటీ చిల్డ్రన్స్ పార్లమెంట్లో తీసుకెళ్ళి చాలా మంచిగా చేసింది. అందరు పెద్ద ఏజ్లోనే మంచిగా ఉంటారు, మేము చిన్న ఏజ్లోనే డెవలప్ అయ్యాం. మా బస్తీకి మేమే మంచిగా చేసుకుంటున్నాం. ఒక ఊర్లో అనగనగా ఒక ఎలుక ఉండేదంట. ఈ వయసులో ఎవరైనా తమ భవిష్యత్తు పైనే ఆలోచన చేస్తారు, కానీ జయలక్ష్మి ఇందుకు భిన్నంగా సామాజిక శ్రేయమే తన ధ్యేయంగా ముందుకు సాగుతోంది. భాగ్యనగరంలో మాంట్ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ ఎంఎస్ఐలో కొంతకాలం తను పనిచేసింది. అప్పుడు విశాల భావాలు అంకురించాయి. సమాజంలో అట్టడుగు జీవుల కోసం పనిచేయాలని నిశ్చయించింది. హైదరాబాద్ సిటీ చిల్డ్రన్స్ పార్లమెంట్ ప్రైమ్ మినిస్టర్గా చాలా చాలా వర్క్స్ చేసే అవకాశం నాకు దేవుడు కల్పించాడు. అందులో
ఒకటి వైట్ రేషన్ కార్డ్ ఇష్యూస్ కానీ, మస్కిటోస్ ఇష్యూస్ కానీ, రీసెంట్గా అంగన్వాడీస్ ఇష్యూస్ కానీ, బ్రేక్ఫాస్ట్ ఇష్యూస్ కానీ, ఇలా చాలా వాటికి నా చాలా వాటిలో నేను భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ బ్రదర్ వర్గీస్ తే కెనత్, ది డైరెక్టర్ ఆఫ్ మాంట్ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్. నేను మాంట్ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వర్గీస్ తెఖనాద్ను. మా సంస్థ ప్రాథమికంగా మానవ హక్కులు, సుస్థిర అభివృద్ధి విద్యా కేంద్రం, చిల్డ్రన్ పార్లమెంట్ అంటే ఇరుగు పొరుగు సమాజం. ఇందులో భాగంగా బాలలతో కలిసి పనిచేయాలని నిశ్చయించాం. వస్తున్న తరాల పిల్లలైన నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏమిటి తెలుసుకుంటారు. కొన్నేళ్ల క్రితమే మాకీ చిల్డ్రన్స్ పార్లమెంట్ నిర్వహించాలన్న ఆలోచన వచ్చింది. అలా 2019లో హైదరాబాద్ నగర చిల్డ్రన్స్ పార్లమెంట్ కు జయలక్ష్మి ప్రధానిగా ఎన్నికైంది. All the members of the parliament together. ఒకవైపేమో పనిలో అమ్మా నాన్నకు సాయపడుతుంది, మళ్ళీ ఇంటి పని ఉండనే ఉంది, మళ్ళీ కాలనీ పిల్లలకు ట్యూషన్లు సరేసరి. చిన్నప్పటి నుంచి తాను మురికివాడల్లో పెరిగానంటుంది. తను పెరిగిన వాతావరణం తన దృష్టిని సామాజిక సేవ వైపు మళ్లించిందని జయలక్ష్మి చెబుతుంది. మరింత సేవలు అందించడానికి ఐఏఎస్ అధికారి అవటం తన జీవిత ఆశయమంటోంది. సాధించి తీరుతానని స్పష్టం చేసింది. సో చిన్నప్పటి నుంచి నేను పెరిగిన స్లమ్, స్కూల్ వాతావరణం కానీ ఇంకా మిగిలిన వాతావరణాలు అన్నీ కూడా సమాజ సేవనే నేర్పాయి. ఇంకా ముందు కూడా సమాజ సేవనే చేయాలనే లక్ష్యంతో ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. ఆడపిల్లలకి, మిగిలిన అందరికీ ఒక మంచి ప్లేస్ అనేది నేను ఏర్పాటు చేయాలి కాబట్టి నేను ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను. అదే నా డ్రీమ్, ఖచ్చితంగా అవుతాను.